నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు అయితే మీకు సన్నిహితులైనటువంటి వాళ్ళు మీ రక్త సంబంధికులు మీకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది ఈ నూతనమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొంత అసౌకర్యం ఏర్పడబడి కూడాను వాటికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు గట్టిగా చెప్తారు అయితే మీరు ఎంత గట్టిగా చెప్పినా దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితాల గురించి మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పినా కానీ ఎవరు కూడా వినిపించుకోవడానికి పరిస్థితి ఏర్పడుతుంది వ్యక్తిగతంగా మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులని వాయిదా వేసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్రిమెంట్లని వాయిదా వేసుకుంటారు అతి ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో డబ్బులు పెట్టాల్సిన చోట రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి సంఘర్షణ ఏర్పడుతుంది డబ్బులు ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది డబ్బులు లేనప్పుడు ఇబ్బందిగానే ఉంది రెండు ఒకే రకంగా ఉన్నాయి ఇది ఏ రకంగా సాధ్యమైంది నా జాతకంలో అని చెప్పిన మానసికంగా బాధపడతారు అయితే మీరు పడుతున్న బాధ అందరూ పడుతున్నారనే విషయాన్ని మీరు గ్రహించి కూడాను వాళ్ళకి మంచి చెప్పాలని చెప్పి ప్రయత్నించి మీరు అందరికీ కూడా విరోధమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది వివాహాలు శుభకార్యాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పిల్లల విద్యా విషయంలో కానివ్వండి ఉన్నతమైన చదువుల విషయంలో కానివ్వండి విదేశాలు వెళ్ళటాన్ని చేసుకునే ప్రయత్నాలు కానివ్వండి ఇవన్నీ కూడా స్తంభించిపోయే పరిస్థితిగా గోచరిస్తుంది వీటికి మోక్షం ఎప్పుడో తెలియనటువంటి పరిస్థితిగా మీరు భావిస్తారు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఉపాయంగా ఏది ఆలోచించినప్పుడు కూడాను ప్రతి ఉపాయానికి వెనక ఒక అపాయం పెంచి ఉండటం అనేది ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది రాసబాట్లో సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టుకోవడానికి వీలు పరిస్థితి ఏర్పడుతుంది మానసిక క్షోభకి గురవుతారు ఏది ఏమైనప్పుడు కూడాను పట్టుదలతోటి మనం అనుకున్న కార్యక్రమాలు సాధించాలనేటువంటి తపనతోటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలని ఏదో విధంగా విజయవంతం చేసుకోగలుగుతారు అదృష్టవశాత్తు ఎప్పుడో కొనిపెట్టుకున్నటువంటి గోళ్లు ఉండటం వల్ల దానివల్ల కొంతవరకు చాలా విషయాల్లో బయటపడే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలో కూడాను మీ అంచనాలు అవుతాయి రకరకాల మాటలు వినాల్సి వస్తుంది అవి నిజమో కాదో మనకి తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది మీరు ఆందోళన తగ్గించుకున్న మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి లేనిపోయినటువంటి ఆందోళన కలిగించేటువంటి పుకార్లు ఇబ్బంది పడతాయి ఇదే విధంగా రాజకీయ నాయకుల ఉపన్యాసాలు అవి ఇంకా కన్ఫ్యూజన్లో పెడతాయి మీరు భవిష్యత్తులో భారతదేశం ఆర్థికంగా దిగజారిపోతుంది ఈ రకంగా తయారు చేశారని చెప్పని ప్రతిపక్షాలు విమర్శిస్తే అదేం కాదు దీంతో బ్రహ్మాండమైనటువంటి స్థితికి భారతదేశం వెళ్ళబోతుంది బ్రహ్మాండమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాం నల్ల కుబేరులు మొత్తం కూడా అందరినీ కూడా జైల్లో పెట్టాం అందరి దగ్గర కూడా డబ్బు లాగాం ఇంకా లాగుతామని చెప్పని అధికార పక్షం వాళ్ళు చెప్పడం ఆ నేపథ్యంలో ఒక కోటిస్తడు కానీ ఒక డబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఎవరు బ్యాంకు క్యూర్లో నిలబడకపోవటం మరి నిజంగా నల్లధనం పైకి తీసేటైతే మరి పెద్దవాళ్ళు ఎవరు సూట్లు వాళ్ళు కార్లో తిరిగేవాళ్ళు ఒక్కడు బ్యాంకు ముందు నిలబట్టలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పినంత అబద్ధం కొంతమంది కాదు కాదు కోటిస్తారు కూడాను బిసగాళ్ళ వేషంలో మారు వేషాల్లో వచ్చి డబ్బులేసిపోతున్నారు తీసుకుంటున్నారని కొంతమంది సమర్థించే వాళ్ళు చెప్పడం ఇట్లా నానా రకాలుగా ఉండి అసలు మనం ఎప్పుడు చూడని విధంగా విచిత్రమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది రెండు వేల రూపాయల జేబులో పెట్టుకొని కూడాను ఇడ్లీ ముక్క తినాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయ్యో నేను రోగిస్తే వాడిని కాదు నాకు తినాలనిపిస్తుంది నాకు షుగర్ ఉంది రెండు ఇడ్లీ ఇవ్వండి రెండు వేలకు చీరలు ఇవ్వండి అంటే వాళ్ళు కసిరి కొట్టడం జరుగుతుంది అప్పుడు మీకు గుర్తొస్తుంది ఒకానొకప్పుడు మనం కూడా బిసగాళ్ళని ఇట్టకే కదా కసిరి కొట్టింది హోటల్ ముందు ఆ గతి మనకి వాళ్ళ ఇట్టా పట్టిందా అని చెప్పని మీరు బాధపడటం అనేది జరుగుతుంది ఈ రకమైనటువంటి వాతావరణంలో ఏమాత్రం మనం అనుకోకుండా తుగ్రక్ని తిట్టకుండా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు వివాహాది శుభకార్యాల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఎలాంటి స్పష్టత అనేటువంటిది రానటువంటి స్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా కొన్నాళ్ళ పాటు ఏమీ ప్రేక్షకుడుగా ప్రేక్షకుడిగా ఉంటే మంచిది అనవసరంగా మాట్లాడడం కొద్దీ మనల్ని కూడా పిచ్చోడి కింద దమేస్తారు అని చెప్పని మిన్నకుంటారు ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మీనరాశి